కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్నింటికీ నోటీసులు ఇస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనసభలో అక్రమ కట్టడాలపై జరుగుతున్న చర్చలో అక్రమ కట్టడాలపై ప్రభుత్వ విధానం ఏంటని సభ్యుడు రామానాయుడు ప్రశ్నకు బొత్స సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో కూడా 1500 అక్రమ కట్టడాలు తొలగించారని వెల్లడించారు. ఆ ఇళ్లలో ఉంటున్న వారికి కూడా నోటీసులు ఇచ్చామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇంట్లో ఉన్న వారితో ఇంటికే ఇంటితో పాటు సుమారు 30 కట్టడాలు కూడా నోటీసులు ఇచ్చాము అధ్యక్ష. ఒకదానికి ఒకటే వల్ల 37 ఇచ్చాము. అక్రమ కట్టడాలు ఏమున్నా సరే ప్రభుత్వం మా చర్య తీసుకుంటుంది. అయితే దానిలో పేద దానికన్నా ఆలోచన చేసి పేదవాడిని కానీ ఏం చేసి వచ్చినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ తాలూకా వారికి మరి ప్రాబ్లం గురించి ఆలోచన చేస్తూ ఆ నిర్ణయం తీసుకుంటుంది. పెద్దవాళ్ళు వాంటెడ్గా ప్రభుత్వ నిబంధన తుంగలో తొక్కి ఏదో అధికార దర్పంతోనో లేకపోతే ధనమలంతో చేస్తే మాత్రం ప్రభుత్వం చూస్తూ మాత్రం ఊరుకోదనే విషయాన్ని తమ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నారు.